ఏకం సత్ పేర్లతోనూ రూపాలతోనూ నిమిత్తం లేకుండా వాటి వెనుక ఎప్పుడూ ఉండేదే సత్యం అంటే అన్ని పరిమితులు వెనక ఉండేది కానీ అది అనంతం దానికి బంధం లేదు అన్ని అసత్యాల వెనక ఉండేది ఆ సత్యమే సంస్థితమైనదే సత్యం దాని స్వరూపమే అది అది వాక్కుకి అతీతం ఉనికి లేమి వంటి వర్ణనలకి అతీతం ఉన్నదల్లా ఒకటే అదే సత్ దానిని రూపంలోనో మంత్రంతోనో జపంతోనో విచారణ ద్వారానో మరే విధంగానో వ్యక్తపరచవచ్చు ఇవన్నీ కూడా చిట్ట చివరికి ఒకే సద్వస్తువుగా నిలిచిపోతాయి అసత్తుని దూరంగా ఉంచుకోవడానికి భక్తి ఆత్మవిచారం జపం వంటివన్నీ వివిధ ప్రయత్నాలే ఇప్పుడు అసత్యమైనదే మనకి ఒక గుది బండ మన నిజస్వరూపం సద్వస్తువే తప్పుగా అసత్తుని పట్టుకుని ఉంటున్నాం అంటే ఆలోచనలను లౌకిక వ్యవహారాలను వీటిని విడనాడితే సత్యదర్శనం అవుతుంది వాటిని దూరంగా ఉంచడానికే మన ప్రయత్నం అంతా సద్వస్తువు గురించి చింతించడం వల్లనే అది సాధ్యమవుతుంది మౌనం నైజము అదే అయితే దాని గురించి చింతిస్తున్నట్లు అనిపిస్తుంది మన నిజస్థితి తెలుసుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవడమే మన యత్నమంతా అందువల్ల ధ్యానం లేదా ఆత్మవిచారణ చేయడం మన నిజస్థితికి తిరిగి వెళ్ళడం అన్నమాట సాక్షాత్కారమే మన నిజస్థితి అదేదో కొత్తగా పొందేది కాదు కొత్తగా లభించేది ఏది నిత్యం కాజాలదు అందువల్ల ఆత్మని పొందుతానని కానీ పోగొట్టుకుంటానని కానీ సందేహించనక్కర్లేదు